దే డిడ్ నాట్ గివ్ అ సర్టిఫికెట్ బట్ ఒక సున్నితమైన ఒక కళాకారుల ఒక అసోసియేషన్ వాళ్ళ లోపల ఒక ఎన్నికలు జరుగుతున్నప్పుడు వీళ్ళని తీసుకొచ్చి వీళ్ళు అట్ సైడా ఇట్ సైడా ముందే ఎందుకు డిసైడ్ చేస్తారు ఈరోజు కొత్తగా ఇంకొకటి వింటున్నాను నేను లోకల్ నాన్ లోకల్ ఏ దేశంలో ఉన్నామండి మనం ఏ సూర్యుడు లోకల్ అండి ఇక్కడ సినిమా అనేదే ఒక భాష సినిమా అనేదే ఒక పరిభాష కళాకారులు లోకల్ కాదండి కళాకారులు యూనివర్సల్ వెలుగు లాంటి వాళ్ళు భాషతో ఏముంది ప్రకాష్ రాజ్ లోకల్ అంటే ఈ లాస్ట్ ఎలక్షన్స్ లో నాన్ లోకల్ రాలేదే ఇప్పుడు ఎందుకు వచ్చింది నాన్ లోకల్ ఏం అజెండా అని మీరు నాలుగో స్తంభం విశ్లేషించాలా వద్దా నా అసిస్టెంట్స్ గారికి ఇల్లు కొన్నప్పుడు అది నాన్ లోకల్ అవ్వలేదు రెండు విలేజ్లు దత్తుకు తీసుకున్నప్పుడు నాన్ లోకల్ అనలేదు తొమ్మిది నందులు వచ్చినప్పుడు నాన్ లోకల్ అనలేదు నేషనల్ అవార్డు తీసుకున్నప్పుడు నాన్ లోకల్ అవ్వలేదు ఇప్పుడు సడన్గా నాన్ లోకల్ ఎక్కడి నుంచి వచ్చిందండి ఇది చాలా సంకుచితమైన మనస్తత్వం ఆర్టిస్టులు మనం అలా కాదు ఇప్పుడు మన సాయి కుమార్ గారు తీసుకోండి జయసుధ గారిని తీసుకోండి రారాజిస్తున్నారు అన్ని భాషల్లో ఎక్కడ వాళ్ళని నాన్ లోకల్ అనలేదు వాళ్ళు తెలుగు వాళ్ళ గౌరవం ఒక ప్రతిభ అనేది ఒక కళాకారుడు అనేది ఈజ్ అన్ అంబాసిడర్ అండ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఇస్ సచ్ అ స్ట్రాంగ్ అసోసియేషన్ ఈరోజు మీరు అమెరికా వెళ్ళండి యూరోప్ వెళ్ళండి ఆస్ట్రేలియా వెళ్ళండి అక్కడ ఉన్న తెలుగు వాళ్ళకి ఇక్కడి నుంచి ఆర్టిస్ట్ అసోసియేషన్ వెళ్తే అరే మన ఊరు నుంచి మనోళ్ళు వచ్చారని వీఆర్ ద అంబాసిడర్స్ ఆఫ్ తెలుగు హియర్ అది మన విస్తారం అది మన వైశాల్యం We want to celebrate that. We want self-respect. అది మనలో కొందరు చేయలేకపోతే వీడి సరే ఇది కోపంతో పుట్టిన సినిమా బిడ్డల ప్యానెల్ కాదు ఆవేదనతో పుట్టిన సినిమా బిడ్డల ప్యానెల్ ఇది ఇక్కడ ఉన్న ప్యానెల్ ఉన్న ప్రతి ఒక్కరిని మీరు చూస్తే అందరూ లోపల ఊన్స్ ఉన్నాయి ప్రతి ఒక్కరూ వాళ్ళ జీవితంలో ఏదో ఎవరో ఇన్ఫ్లుయెన్స్తో వచ్చిన వాళ్ళ కాదు వాళ్ళ స్వంత కృషితో అవమానాల్ని సహిస్తూ కష్టాలు వాళ్ళని చక్కుతూ చక్కుతూ ఐడెంటిటీ తీసుకున్న వాళ్ళు అనుభవం ఉన్నవాళ్ళు పేరు పేరున చెప్తున్నా అండ్ వీ డిసైడెడ్ ఇట్ ఈస్ హై టైమ్ వీ కీప్ అండ్ క్లీన్ అవర్ హోమ్ ఈ మూలంగా మీ ముందు ఎందుకు వస్తున్నామంటే బికాస్ యూ హ్యావ్ టు టేక్ దిస్ పాజిటివ్నెస్ అవుట్ ఆడెవుడు ఈడెవుడు కాదు అందరూ మహానుభావులే అందరి ఆశయాలు ఒకటే ఇవి వద్దు ఈ వన్ మంత్ టూ మంత్ ఎలక్షన్స్ కన్నా రసవత్తంగా అయిపోయింది కాదు మనకు అనవసరం లేదండి మా పెయిన్ మీకు అర్థం కావట్లేదు ప్రతి ఒక్క ఆర్టిస్ట్ తరపున చెప్తున్నాను ఎలక్షన్స్ వచ్చిందంటే మాకు ఎవరు ఫోన్ తీయాలని తెలియదు ఎవరు పక్కన ఉన్నారని తెలియదు అది కాదు కదా మనకి దాన్ని చుట్టూ ఒక అట్మాస్ఫియర్ని అలా క్రియేట్ చేసేస్తే నో దిస్ ఈజ్ నాట్ హ్యాపెన్ దిస్ షుడ్ నాట్ హ్యాపెన్ అర్హతను చూడండి ఈరోజు కూడా మన ప్యానల్ నుంచి ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి పేరు పేరున ఫోన్ చేస్తున్నప్పుడు కూడా దయచేసి సైన్యం కట్టనట్లేదు పది మంది ఇక్కడ వచ్చి నించోకండి మనం ఇంతమంది ఉన్నాము మీరు గౌప్యంగా ఓటేయండి మీ మనస్సాక్షితో మాట్లాడుతున్నామని చెప్తున్నాం తప్ప ఇంకేం లేదు నాకు పరిచయం ఉందని మేము ఓటు అడగట్లేదు ప్రణాళికలు తయారు చేస్తాం వీ విల్ ప్రింట్ ఇట్ వీ వాంట్ బి అకౌంటబుల్ పేరు పేరున ఇస్తాం వాట్ ఈజ్ అవర్ హెల్త్ ఇష్యూస్ హౌ ఇస్ ఇట్ గోయింగ్ టు బి సస్టైనబుల్ ఎకానమీ హౌ ఇస్ ఇట్ గోయింగ్ టు బి మా ఇల్లు మా భవనం ఎలా కట్టుతాం ఏ రూమ్ ఎక్కడికి ఉంటుంది ఏమేమి ఉంటుందని వీ విల్ పుట్ ఇట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్ మీరందరూ ఆశ్చర్యపరిచేలాగా మేము చేస్తాం అది బట్ ఐ వాంట్ టు హ్యావ్ ఈ ఎలక్షన్ అయ్యే వరకు ఈ న్యూస్ అయిన తర్వాత ఈ ప్యానెల్ will not come in front of the media till the election date is announced ee payanamlo oka discipline follow chestunnam we are not here for trps we are already popular we don't want such places movie artists association request chestunna unna panel ni daiyachesi ec meeting pilavandi general body meeting pettandi election date announce cheyandi akkada daaka ee panel ki chaala panlu unnai vachin tarvata మూడు నెలలు వేస్ట్ చేయడానికి ఈ నెక్స్ట్ నెలల్లో వాట్ ఈజ్ అవర్ నెక్స్ట్ టూ ఇయర్ ప్రోగ్రామ్ అని మాట్లాడుకుంటాం వీ విల్ గెట్ ప్రిపేర్ వీ విల్ టేక్ ద డేటా వీ విల్ సీ ద విజన్ ప్రతిరోజు పెద్దలతో మాట్లాడుతున్నాం
కొందర పెద్దలు ఎందుకు రావాలంటే రారు రావాల్సిన అవసరం లేదు ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు నాకు ఈ ప్యానెల్ ఎంత సూక్ష్మంగా ఉందంటే అకారణ శత్రుత్వం ఎవరికి వద్దు పెద్దలు ఉన్నారు దే డోంట్ వాంట్ టు కమ్ ఇంటూ దిస్ డోంట్ కమ్ సర్ దిస్ విల్ బి ఎ ప్యానెల్ దేర్ విల్ బి కమిటీస్ వి ఆర్ రియల్లీ వెరీ స్ట్రాంగ్ ఎందుకంటే పదవి కోసం ఇక్కడ ఎవరు రాలేదు అండ్ నేను చాలా అదృష్టవంతుణ్ణి పేరు పేరున ఒక్కొక్కరితో కూడా నేను మాట్లాడుతున్నప్పుడు ఐ హావ్ స్పెంట్ అవర్స్ ఎక్స్ప్లెయినింగ్ ద విజన్ అండ్ ఐ హావ్ కన్విన్స్డ్ దెమ్ నాట్ బికాస్ ఆఫ్ మై ఫ్రెండ్షిప్ అండ్ నేను ఒక విషయం చేశాను ఎవరూ పార్షల్ లేదు ఇక్కడ నాకు చాలా ఆనందం ఏంటంటే గర్వం ఏంటంటే నా డిసిజన్లో నేను ఎన్నుకున్న నేను మాట్లాడదలుచుకున్న నా ప్యానెల్లో ఉండాలని కోరుకున్న ప్రతి ఒక్కరూ నేను ఒక అడుగు తప్పు చేస్తే నన్ను నిలదీస్తారు నాకు తెలుసుది నాకు ప్రశ్నించేవాళ్ళు కావాలి పనిచేసేవాళ్ళు కావాలి ఎవరైనా తప్పు చేస్తే బయట బయట చేసేవాళ్ళు కాదు మనలో కూర్చొని క్రమశిక్షణ చెప్పేవాళ్ళు కావాలి అండ్ వీ వాంట్ టు సెలబ్రేట్ హార్మనీ కౌగులించుకోవాలి మనకి ఆనందంగా ఉండాలి వీ హ్యావ్ లాట్ ఆఫ్ మిస్సింగ్ ఇదని మీకు చెప్తున్నాను దిస్ ఈజ్ మై రిక్వెస్ట్ దీని తర్వాత మీ ప్రశ్నలకి ఇక్కడ సమాధానం చెప్తాను ఆ తర్వాత దయచేసి క్షమించండి టిల్ ద ఎలక్షన్ డేట్స్ ఆర్ అనౌన్స్డ్ ఎనీబడీ ఫ్రమ్ దిస్ ప్యానల్ వీ డోంట్ వాంట్ టు టాక్ ఎందుకంటే మనకి అది అవసరం లేదు వీ డోంట్ వాంట్ దట్ సార్ట్ ఆఫ్ అ పబ్లిసిటీ దిస్ ఈజ్ అన్ ఇంటర్నల్ మ్యాటర్ అందరు పెద్దల దగ్గరికి వెళ్తాం అందరితో మాట్లాడతాం ఎనీ క్వశ్చన్స్ అలా ఆన్సర్ బిఫోర్ దట్ బండ్ల గణేష్ గారు మాట్లాడతారా ఎవరో ఒకరిద్దరు మాట్లాడారంటే ఇస్తాను ఇక్కడ నేను ఏదో చెప్పానని కాదు వి హావ్ డిసైడెడ్ నాట్ టు టాక్ ఒక నిమిషం ఇంకా ఉంది మాట్లాడడానికి ఇంకా ప్రశ్నలు ఉన్నాయి ఎందుకు ఎంత చెప్పినా ఇంకో ప్రశ్నలు ఉంటాయి కదా వాళ్ళకి వన్ సైడ్ టాక్ చేసి వెళ్ళిపోవడం కాదు ఇది ఇటు ఉభయ కుశలోపరి సాంప్రత